జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తిరువనంతపురంలో కొంతమంది ముస్లిం మెడికో డాక్టర్స్ ఆపరేషన్ చేసినప్పుడు మేము హిజాబ్ ధరిస్తామని చెప్పడం, ఆ ప్రిన్సిపల్కి రిక్వెస్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఇది నిజంగా వాళ్ళకి పుట్టిన బుద్ధేనా, లేకపోతే వీళ్ళ వెనక ఎవరైనా ఉండి అలాంటిది ఏమైనా రాయించి అలాంటి పని చే అలాంటి రిక్వెస్ట్ చేస్తున్నారా, ఎలా చూడాలి మనం? సి ఎట్లా అంటే, ఇది ఇప్పుడు త్రివేంద్రంలో జరిగింది, మీరు ఒక దాన్ని ఐసోలేషన్లో తీసుకోకూడదు. ఇది కేరళలో జరుగుతుంది, ఇది అది ముందే మనం మాట్లాడుకున్నాం దాని దగ్గరని దాని గురించి. కేరళలో ఒక ఇస్లామిక్ స్టేట్ పాసిబిలిటీ ఇంకో 40 సంవత్సరాలు 30 నాలుగు వాళ్ళు 2040 అని పెట్టుకున్నారు టార్గెట్, ఓపెన్ టార్గెట్. వాళ్ళు దాంట్లో ఏం వాళ్ళు దే ఆర్ నాట్ హైడింగ్ ఇట్, హిడెన్ ఎజెండా ఏం లేదు, ఏం లేదు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము చేయబోతున్నాం 2040లో మాకు ఇక్కడ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫార్మేషన్ ఆఫ్ ఎన్ ఇస్లామిక్ స్టేట్. అప్పుడు ఆలోచించండి మీరు ఈ సిట్యువేషన్ ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ మైండ్ వాషింగ్, బ్రెయిన్ వాషింగ్, తర్వాత బాడీ వాషింగ్, ఇది మూడు వస్తుంది. దీంట్లో మైండ్ వాషింగ్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, యూ హ్యావ్ టు ఫస్ట్ సిస్టమాటిక్లీ ఒక్కొక్క సెక్టర్లో మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ చూపించాల్సింది. కేరళలో 2 రోజులు బక్రీద్కి హాలిడే ఇచ్చారండి, ఇంకేదైనా స్టేట్లో ఇచ్చారండి 2 రోజులు, నాకు తెలియదు తెలంగాణలో ఇచ్చారో లేదు, కానీ 2 రోజులు బ్యాంక్ బంద్ ఉండే, 2 రోజులు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కింద బ్యాంక్ హాలిడే ఉండే. మీరు ఆలోచించండి, ఏదైనా హిందూ ఫెస్టివల్కి, కృష్ణాష్టమి కానివ్వండి, రామనవమి కానీ, 2 రోజులు హాలిడే ఇస్తారండి కేరళలో? ఇవ్వరు. ఎందుకంటే హిందూస్ ఓట్ బ్యాంక్ కాదు, హిందూస్ ఎప్పుడు ఒక కన్సాలిడేటెడ్గా ఓట్ చేయరు. దానికోసం ఈ దేశం పరిస్థితి ఇట్లా వచ్చింది, మన ముగల్స్ వచ్చి, బ్రిటిష్ వచ్చి, పోర్చుగీస్, ఫ్రెంచ్, డచ్ అందరూ వచ్చి మన పరిపాలించారు. ఆ ప్రాబ్లం అని ఈ హిజాబ్ వేసుకొని ఫుల్ స్లీవ్ వేసుకొని మీరు సర్జరీ చేస్తారు, అది కూడా స్టూడెంట్స్, వీళ్ళు ఇంకా ఎంబీబీఎస్ పాస్ కాలేదు ఎగ్జామ్, ఇంకా ఎంబీబీఎస్ కోర్స్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్స్ అనుకో జూనియర్ వాళ్ళు వాళ్ళు మీరు మీరు రాజుగారు మీరు బిలీవ్ చేస్తారా వాళ్ళే రాస్తుంటారని? నాకు అదే లెటర్ రైటింగ్ పబ్లిక్లో వచ్చేస్తుంది, దానికన్నా పెద్ద కాంట్రవర్సీ. ప్రిన్సిపల్ లీక్ చేశారు, ఆమె మీద కేసు రిజిస్టర్ చేస్తున్నారు ఇప్పుడు, ఆమె లీక్ చేసిందంట. స్టూడెంట్స్ లీక్ చేసి వచ్చారా, ఎవరైనా లీక్ చేయొచ్చు, సమ్ ఆర్గనైజేషన్ బిహైండ్ ఇట్. ఏవో అది ఆల్రెడీ ఓపెన్గా నిన్న రాత్రి జరిగిన మన రాత్రి జరిగిన టెలివిజన్ డిబేట్స్లో మలయాళం న్యూస్ ఛానల్స్, బికాజ్ ఆమె మలయాళి, నాకు అది మొత్తం అర్థమైపోయింది. దీని వెనక పెద్ద ఒక గ్యాంగ్ ఉంది, ఇది దీనికి ఒక్కటే కాదు. కేరళ స్టోరీ అనే పిక్చర్ కేరళలో రిలీజ్ చేయకుండా ఆపిన మనుషులు వీళ్ళందరూ. కానీ అప్పుడు కూడా అక్కడున్న హిందూ సేవా కేంద్రం మిగతా ఏజెన్సీస్ అన్నీ కలిపి చాలా మటుకు షో స్పాన్సర్ చేశారు అన్ని ప్లేసెస్లో రంజాన్ టైంలో. అప్పుడు అక్కడున్న హోటళ్ళు ఏది, ఎస్పెషలీ మలప్పురం సైడ్లో ఉన్న హోటల్స్ పొద్దున ఓపెన్ చేయకూడదంట, సాయంత్రం 6 అయినాకనే ఓపెన్ చేయాలంట. ఎందుకండి, మన ఇస్లామిక్ స్టేటా మనది? నాకు అర్థం కాదు ఇది అన్నిట్లో. సో మీరు ఒక సర్జరీ చేస్తున్నప్పుడు మీరు ఆ పేషెంట్ హిందూనా ముస్లింనా ఎప్పుడైనా అడుగుతారా, లేకుంటే డాక్టర్ గురించి అడుగుతారా, డాక్టర్ హిందూనా ముస్లిమా క్రిస్టియన్ అని అడుగుతారా? మీకు డాక్టర్ మీద ఉన్న విశ్వాసం, ఆ డాక్టర్ మిమ్మల్ని చూసుకుంటారు, ఆ డాక్టర్ మీ మీ రోగాన్ని తీర్చితీరుతారు, అది హార్ట్ సర్జరీ ఉండొచ్చు, అది ఇంకేమైనా సర్జరీ ఉండొచ్చు, ట్రాన్స్ప్లాంట్ ఉండొచ్చు, మీరు అప్పుడు ఏం అడగరు. కానీ ఈ పిల్లలకి ఎక్కడి నుంచి, పిల్లల మైండ్లో ఎక్కడి నుంచి, ఇన్ని రోజులు లేనిది, 75 సంవత్సరాలు లేని డౌట్ సడన్లీ పిల్లలు ఎట్లా వచ్చింది? నిన్న రాత్రి డిబేట్లో చెప్తున్నారు కొంతమంది ఇస్లామిక్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ యూనియన్ వచ్చి, ఇదంతా అన్ని ఫారిన్ కంట్రీస్లో అలౌ చేశారంట. ఒక్క కంట్రీ చెప్పమని చెప్పండి. అప్పుడు ఫిలిప్పీన్స్ గురించి చెప్తున్నారు, ఫిలిప్పీన్స్ ఎంత పెద్ద హెల్త్ కేర్ సిస్టమ్ గురించి మాట్లాడండి, మన దేశం మాట్లాడండి. మీరు ఫిలిప్పీన్స్లో ఉన్నది మన దగ్గర ఉంది, మన దగ్గర లేని ఫిలిప్పీన్స్లో ఉంది కదా, మీరు ఫిలిప్పీన్స్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నారు? మీరు ఒక సర్జరీ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు ఫుల్ స్క్రబ్ వేసుకోవాల్సింది, మీరు మీ అది అది మీకు అలౌ చేయరు. యూ హ్యావ్ టు వేర్ ఏం చెప్పారో నామ్స్, అది అందరికీ బాధ్యత, అది హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, పార్సీ ఉండొచ్చు, జైన్ ఎవరైనా ఉండొచ్చు, హిందూ, యూ హ్యావ్ టు ఫాలో వాట్ ఆర్ ద హెల్త్ కేర్ స్టాండర్డ్, అది ప్రిస్క్రైబ్ చేసిన స్టాండర్డ్స్. దానికి కూడా అక్కడ కూడా మీరు రిలీజియన్ తీసుకొస్తున్నారు, హెల్త్ కేర్ లాంటి సబ్జెక్ట్లో కూడా రిలీజియన్ తీసుకొచ్చి మేము నైట్ షిఫ్ట్ చేయము, అది ఇంకో ప్రాబ్లం, మేము నైట్ షిఫ్ట్ చేయము. ట్రాన్స్ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్గన్ డొనేషన్లో చూడండి, ఆర్గన్ డొనేషన్లో ఒక కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు డొనేట్ చేయరు, చేయరు, కానీ రెసిప్ట్ తీసుకుంటారు. కానీ చేయరు, నేను చెప్పింది కాదు, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్, మీరు గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది. వన్ కమ్యూనిటీ పీపుల్ డోంట్ డొనేట్, ఎందుకంటే వాళ్ళు రిలీజియన్ పర్మిట్ చేయరంట, అది సరే, దట్ ఈస్ దేర్ ఒపీనియన్, ఐ మీన్ వీ కెనాట్ డిస్ప్యూట్, దాని మీద మన వెళ్ళి డిబేట్ చేయక్కర్లేదు. కానీ అట్లాంటి పొజిషన్లో మీరు యాక్సెప్ట్ చేయకండి, ఓకే. బట్ దెన్ అగైన్ అప్పుడు లీగల్ క్వశ్చన్,
ఎందుకు చేయకూడదు? ఇది మన భారతదేశంలో ఉంటుంది, ఆర్టికల్ 14 ఉంటుంది కదా, అందరికి ఈక్వల్ రైట్స్ అంటారు. మీరు అందరు ఫామ్ చేస్తున్నారు, మీరు ఒక డ్రెస్ ఉన్నప్పుడు డ్రెస్ కోడ్ ఉన్నది దాన్ని ఫాలో చేయాల్సిందే. రేపు నేను రుద్రాక్షమాల చేసి పూజ చేస్తే సర్జరీ చేస్తానంటే పట్టు ఆపరేషన్ థియేటర్ లోపల చేయొచ్చండి దాన్ని? అసలు చైన్లు ఉంగరాలు ఇవన్నీ పెట్టుకుని సర్జరీ చేసి ఒప్పుకుంటారు? మీరు మనందరికి తెలుసు అన్నీ తీసేయాల్సిందే సర్జరీ టైంలో. ఎందుకంటే ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్, మీరు బయట తిరిగి వస్తున్నారు ఈ బాడీ మీద ఒక్కోస్ అండర్గో స్క్రబ్, మీరు అన్ని క్లీన్ చేసుకొని ఎల్బో నుంచి మొత్తం క్లీన్ చేసుకొని లోపలికి వస్తారు మీరు గ్లౌస్ వేసుకొని. కానీ మీరు ఇది ఎందుకు తీసుకొస్తున్నారు? వెన్ యూఆర్ డూయింగ్ అన్ ఎంబీబీఎస్ యూఆర్ డూయింగ్ టు బికమ్ ఎ డాక్టర్. మీరు డాక్టర్ కావాల్సినప్పుడు మీరు ఆ రూల్స్ ఫాలో చేయండి. అక్కడ కూడా హిజాబులు ఈ ఫుల్ స్లీవ్లు అభయాలు ఇదన్నీ ఎందుకు తీసుకొస్తున్నారండి? అది అర్థం కావట్లేదు. సో డెఫినెట్లీ యూనియన్ గవర్నమెన్ట్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇప్పుడు ఎన్ఐఎం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉన్నారు, వీళ్ళందరూ ఇచ్చిన నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ ఫాలో చేయాల్సిందే. లేకుంటే మీరు ఎంబీబీఎస్ చేయకండి, సింపుల్. ఇంకా ఎవరికైనా సీట్ వస్తుంది, ఆ సీటు ఎక్కడెవరైనా అమ్మాయి అబ్బాయికి ఆ సీట్ వస్తుంది, ఎవరైనా మోర్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కోసం. కానీ అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లెటర్ రాసి లెటర్ లీక్ అయిన తర్వాత ఆ ప్రిన్సిపల్ మీద దాడి చేయడం ఏంటండి? అర్థం కావట్లేదు. ఆ ప్రిన్సిపల్ మీద ఇప్పుడు ఫుల్ ప్రెషర్ పెడుతున్నారు అక్కడ ఉన్న గవర్నమెంట్. ఎందుకంటే కేరళలో ఉన్న గవర్నమెంట్ ఆల్రెడీ మనకు అందరికి తెలుసు, ఇస్లామిస్ట్ వాళ్ళ చేతిలో ఉన్నారు వాళ్ళు, కమ్యూనిస్ట్ గవర్నమెంట్. వాళ్ళు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తారు, దుంకమంటే దుంకుతారు, పడిపోమంటే కింద పడిపోతారు వాళ్ళు అట్లా. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఇది ఇక్కడే కాదు, రేపు ఏమంటారు, రేపు ఇంకో సెక్టర్లో కూడా అంటారు. నేను ఆర్మ్ ఫోర్సెస్లో ఆర్మీలో ఉన్నప్పుడు కూడా నేను హిజాబ్ వేసుకున్నానంటే అలౌ చేస్తారండి? ఉండొచ్చు, ఇరాన్లో ఉండొచ్చు, సౌదీ అరేబియాలో ఉండొచ్చు, వాళ్ళ కంట్రీస్ దే ఆర్ అన్ ఇస్లామిక్ కంట్రీ. మీరు సెక్యులర్ అంటారు కదా, మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ సెక్యులర్ ఎందుకు లేదండి? అప్పుడు రిలీజన్ ఎందుకు ఫాలో చేయాలి మీకు? సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటి? స్టేట్ హ్యాస్ నో రిలీజన్, సింపుల్. అది సెక్యులరిజం డెఫినేషన్, అది మీరు డిక్షనరీ తీసుకొని చూడొచ్చు ఎవరైనా. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదు మేము ఈ డ్రెస్ వేసుకోవాలి, మా రిలీజన్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ అంటున్నాం. ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉందండి? మీరు ఇంట్లో హిజాబులు వేసుకోండి, మీరు బయట హిజాబులు వేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి. ఇక్కడ స్కూల్కి వచ్చేటప్పుడు ఒక ఫ్యాక్టర్ ఉంది, కర్ణాటకలో చూస్తున్నాం మనం, యూనిఫామ్ ఎందుకంటాం మనం? యూనిఫామ్ అంటే అందరికీ ఒకటే. లేదు రేపటి నుంచి నేను హిజాబ్ వేసుకున్నాంటే రేపు ఒకడంటాడు నేను కాషాయ వస్త్రం వేసుకొస్తున్నాను, రేపు ఆమె అంటే గుంగట్ వేసుకొస్తాను, మీరు అలౌ చేస్తారా? అది కూడా ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజన్ తీసుకొస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.